నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ఎంతో మంది శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ప్రతిభ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపజేశారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత పరిశోధనలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో హౌస్ సర్జన్ విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 4.5 సంవత్సరాలుగా వైద్య విద్యను అభ్యసించి నేడు ప్రాక్టికల్గా వైద్య విద్యను నేర్చుకునేందుకు హౌస్ సర్జన్ షిప్లోకి అడుగెడుతున్న వైద్య విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు. హౌస్ సర్జన్ విద్యార్థులకు కొన్ని పరిమితులు ఉంటాయని, వాటికి లోబడి సీనియర్ వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేయాలన్నారు. గత 4 సంవత్సరాల కాలంలో థీరీ క్లాసుల ద్వారా నేర్చుకున్న విషయాలను నేడు ప్రాక్టికల్గా నేర్చుకుంటున్న విషయాలను సమన్వయం చేసుకుంటూ వైద్యం అందించడంలో ప్రతి వైద్య విద్యార్థి ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. రానున్న రోజుల్లో వైద్యం అందించడంలో నేడు హౌస్ సర్జన్ గా నేర్చుకున్న విషయాలు ఎంతగానో దోహదపడతాయని కలెక్టర్ అన్నారు. ఇప్పటి నుండే ప్రతి వైద్య విద్యార్థి నిర్దిష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని వైద్య విద్య పూర్తి అయిన తరువాత వైద్యులుగా పేదలకు వైద్యం అందించడంలో కృషి చేస్తూ వైద్య కళాశాలలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. గత 2 సంవత్సరాల కాలంలో కోవిడ్ సందర్భంగా జీహెచ్ నందు కోవిడ్ పేషెంట్స్ కు మెరుగైన వైద్యం అందించి జిల్లాకు మంచి పేరు తీసుకురావడంలో వైద్యులు ఎంతగానో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధనాయక్, ఏపీఎంఎస్ ఐడీసీ ఈ విజయభాస్కర్, ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ కోఆర్డినేటర్ సునంద, వివిధ విభాగాల హెచ్ఓడీలు, హౌస్ సర్జన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ వ్యాప్తంగా ఎంతో మంది గొప్ప శాస్త్రవేత్తలు, శాస్త్రజ్ఞులు, ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించిన సైంటిస్టులలో భారతదేశం కలిసి రావడం జరిగింది. వీళ్ళందరి స్ఫూర్తితో రానున్న తరాలు వాళ్ళందరూ కూడా బాగా చదువుకొని రీసెర్చ్ డెవలప్మెంట్ వైపు కూడా ఎంతో సైన్స్ని పెంపొందిస్తూనే మానవాళికి ఉపయోగపడే విధంగా ఆవిష్కరణ చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈరోజు అన్ని కళాశాలల్లోనూ, పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలు విద్యార్థులను ప్రేరేపించడానికి సైన్స్ దినోత్సవం సందర్భంగా చేపట్టడం చాలా సంతోషకరంగా ఉంది. సైన్స్ మూఢనమ్మకాలని పక్కన పెట్టి వాస్తవాన్ని చూపిస్తూ వినూత్నమైన ఇనిషియేటివ్స్ను ముందుకు వెళ్తున్నాం. ప్రతి కాలేజ్లోనూ, జూనియర్ మరియు డిగ్రీ కాలేజెస్లో కూడా ల్యాబ్స్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఈ సంవత్సరం మన బడ్జెట్స్ కేటాయించడం జరిగింది. అలాగే సైన్స్ మరియు ప్రొఫెషనల్ కోర్సెస్లో మరింత ఎక్కువ మంది అడ్మిషన్స్ పొందే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellur, 817-996-9829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellur, 817-996-9791.